अध्यक्ष इल्ल निर्माण गनुक पूर्तयिते दादापुगा 4 लक्षल कोट्ल विलुवैन आस्तिनी सृष्टिंचि सरिकोत्त चरित्रनी जगनन्न रायबोतुन्नारु अध्यक्ष एंदुकंटे अध्यक्ष इदि एंदुकु नेनु चेप्पानु अंटे ఈ విధంగా 32 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాకుండా 29 లక్షల పైగా మహిళలకు ఇళ్లు కట్టించడం చూసి ఈ కడుపుమండే తెలుగుదేశం పార్టీ ఉంది కదా అధ్యక్ష కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష ఇవన్నీ పూర్తయితే ఎక్కడ జగన్ మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తుందో ఎక్కడ ప్రజలు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారో అని ఎవరైనా సంతోషంగా ప్రశాంతంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అంకోకి వాళ్ళకి అసలు నిద్ర రాదు అధ్యక్ష దాన్ని ఎట్లైనా చడపాలన్న ప్రయత్నాన్ని వాళ్ళు చేయడం మనం గమనించాం అధ్యక్ష సో దాని వల్లే ఈ రోజు ఈ ఇల్ల నిర్మాణం కొంచెం లేట్ అయింది అధ్యక్ష దీని బట్టి కూడా ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహి జగనన్న మహిళా పక్షపాతి అని మరోసారి కూడా నిరూపితమైంది అధ్యక్ష అధ్యక్ష ఎన్టీఆర్ గారు వాళ్ళకున్న ఆస్తిలోనే ఆడవాళ్ళకి ఆస్తి హక్కుని కల్పిస్తే ఆయన్ని గొప్ప నాయకుడు అన్నారు అధ్యక్ష మరి అలాంటిది జగనన్న ఆడబిడ్డలకి ఆస్తిని సృష్టించిస్తున్నారు అధ్యక్ష అందుకే అంటున్నారు అధ్యక్ష జగనన్న ప్రజా నాయకుడు మాత్రమే కాదు యుగ పురుషుడు కూడా అని ప్రజలందరూ కూడా ఈ రోజు చెప్పుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష ఇవి మాత్రమే కాదు అధ్యక్ష ఇల్లు నిర్మించడమే కాకుండా గతంలో కట్టిన ఇళ్లకు కూడా శాశ్వత హక్కులు కల్పించాలని ఓటిఎస్ పథకాన్ని కూడా జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష యాక్చువల్ గా దీని ద్వారా 51 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష చాలా మంది పాదయాత్రలు అడిగారు అధ్యక్ష మాకైతే ఇంట్లో ఉంటున్నాం గానీ ఇంటి మీద సర్వ హక్కులు లేవు మాకు ఒక కష్టం వస్తే దాన్ని అమ్ముకోవడానికో దాన్ని బ్యాంకులో పెట్టుకొని రుణం తీసుకోవడానికో లేదా మా తదనంతరం మా పిల్లలకి లేదా మాకు ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే మాకు నచ్చిన వాళ్ళకి అది ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకొని వన్ టైం సెటిల్మెంట్ అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దానికి ఎంత విష ప్రచారం చేశారో గ్రామాల్లో పోయి ఎవరిని కూడా ఓటీఎస్ ని కట్టొద్దని చెప్పి అట్లా కూడా పేద వాళ్ళకి ఇళ్ల హక్కులు రాకుండా చేయడం అనేది మనం గమనించాలి అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా నేను చెప్పాలనుకున్నది 132,000 కోట్లని 32 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాల రూపంతో పేద ప్రజలకు అందించిన జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ఓటిఎస్ ద్వారా వచ్చే 4,000 కోట్లకి ఆశపడి పథకాన్ని తీసుకొస్తారని నేను అడుగుతున్నాను అధ్యక్ష వాళ్ళ అప్పు ఎంతున్నా హౌసింగ్ కార్పొరేషన్ లో వాళ్ళు తీసుకున్న అప్పు ఎంతున్నా ప్రభుత్వ ఇల్లు కట్టుకున్న వాళ్ళు విలేజ్ లో అయితే 10,000 మున్సిపాలిటీ లో అయితే 15,000 కార్పొరేషన్ లో అయితే 20,000 కడితే చాలు మొత్తం రుణం మాఫీ చేయడమే కాకుండా దాని రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళ డాక్యుమెంట్స్ తో పాటు ఆ రిజిస్ట్రేషన్ కాపీని కూడా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమం జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అన్న విషయాన్ని అందరూ గమనించాలి దీని వల్ల 10,000 కోట్లు ఈ రోజు పేద ప్రజలు ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మాఫీ అవుతుంది అలాగే ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో రిజిస్ట్రేషన్ ఫీస్ గాని స్టాంప్ డ్యూటీ గాని యూజర్ ఛార్జీలు ఏవి లేకుండా ఈ 10,000తోనే అన్ని కూడా రుణం ఏదైతే రుణం తీసుకున్నారో ఆ మాఫీ చేయడమే కాకుండా ఇవేవి లేకుండా గ్రామ వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇస్తున్నారు ఆ యొక్క రిజిస్ట్రేషన్ కాపీస్ ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయి అధ్యక్ష మామూలుగా ఆ గవర్నమెంట్ హౌసెస్ 22A లో ఉండటం వల్ల వాటిని అమ్మటానికి కొనటానికి అవకాశం ఉండేది కాదు అధ్యక్ష కానీ ఈరోజు ఏదైతే ఈ ఓటీఎస్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసిస్తున్నామో ఆ ఇళ్లకి 22A లోంచి తీసేయటం వల్ల వాళ్ళు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అధ్యక్ష అంతేకాకుండా బ్యాంకులో 75% వరకు లోన్స్ కూడా తీసుకునే అవకాశం కూడా ఉందన్న విషయం ప్రజలకి ఈ సభ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు అంటారు అధ్యక్ష మేము అధికారంలోకి వస్తే ఫ్రీగా చేస్తాము 10,000 కూడా తీసుకోం 15,000 కూడా తీసుకోం 20,000 కూడా తీసుకోమంటున్నారు అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు 14 ఇళ్ళైనా రిజిస్టర్ చేసి ఇచ్చావా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష మళ్ళీ నేను వస్తే అంటారు అధ్యక్ష
మళ్ళీ రావడం ఏంటి? మొన్న 2014 నుంచి 2018 వరకు 19 వరకు 2014 నుంచి 2019 వరకు ఈ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అధ్యక్ష, మరి అప్పుడు చేయలేని వాడు ఇప్పుడు చేస్తాడంటే ప్రజలు ఎలా నమ్ముతారు అధ్యక్ష? అసలు ఆ రిపోర్ట్స్ రాకుండా వాటిని గురించి ఆ మరణాలు ఎలా వచ్చాయని స్టేట్మెంట్లు ఇవ్వకుండానే మీరెలా అండి సహజ మరణాలు అని చెప్పని పీకలు చించుకొని మాట్లాడుతున్నారండి? మీకు ఒక కుటుంబం లేదా? మీకు మీకు మీ ఇంట్లో ఒక తండ్రులు లేరా? ఈరోజు ఏ ఒక్క కళ్ళబొల్లి మాటలు పలికి ప్రజలని మీరు మభ్యపెట్టి ఈరోజు రోజా దీనికి ఆన్సర్బుల్ చెప్పాలి. ఎందుకంటే నిన్న క్రైస్తవులందరూ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు మరి అనిల్ కుమార్ గారు నేను జవాబుదారి అని చెప్పని ఆయన వచ్చారు కదా. అఫ్కోర్స్ ఇండర్ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండనియండి. అలానే షర్మిలా గారు కూడా రావాలి. ఎందుకంటే బాబు వస్తే జాబ్ వస్తుందా అని చెప్పని కళ్ళబొల్లి మాటల పలికి అన్న విజయంలో ఆమె కూడా ఒక పాలు తీసుకుని ఈరోజు జాబ్ లేకుండా మరి రోడ్ల మీద పడుతున్న యువతకి క్యాలెండర్ జాబ్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళకి కూడా మీరు రావాలి. అలానే ఈరోజు రోజా మంత్రి పదవి కోసం భజన కార్యక్రమాలు బిగిన్ చేసి ప్రాసత డైలాగులు రాసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా నువ్వు ప్రేమించి నీ అన్న అన్నవైతే అన్నదానివైతే నిజంగా ఆ రోజు మేము ఏం చేశామండి, ఈరోజు జరుగుతున్నది ఏంటి రాష్ట్రంలో అని చెప్పని ధైర్యంగా నీ అన్న శ్రేయోభిలాషం అయితే నువ్వు అడుగుతావు. ఆ రోజు చంద్రబాబు గారు హయంలో ఉన్నప్పుడు ఎన్ని మద్యం సీసాలు పగలకొట్టి మద్యపానము పరిపూర్ణంగా నిషేధం చేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మబలికించి ఓట్లు దండుకొని మీరు ఆ రోజు ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం రోజున అంచెల వారీగా మద్యాన్ని నిషేధిస్తాను అని చెప్పని ఈరోజు మద్యాన్ని ఎటువంటి చీప్ లిక్కర్ని మీరు రాష్ట్రంలోకి తీసుకొచ్చి వాటి ధరలు అధికంగా పెంచేసి ఆహాహాహా ఏం బ్రెయిన్ అండి బాబోయ్, జనరల్గా దేవుడికి మించినది అసాధ్యమైనది ఏమీ లేదంటారు. మన నవనాడులు బ్రహ్మకి ఆయన చేతిలో ఉన్నాయని అంటారు. వాటన్నింటిని మించిపోయినటువంటి మీ అపరితమైన అజ్ఞానంతో ఈరోజు మద్యం రేట్లు పెంచుతేనట మద్యం తాగకుండా ఉంటారట. విచిత్రమైనటువంటి ఆలోచనలతో మీరు మీ యొక్క మానసిక వ్యాధి అనేది ప్రజల మీద రుద్దుతూ ఈరోజు ఇన్ని మరణాలకి కారణమయ్యారే, ఈ ప్రభుత్వం ఏమి వారికి సమాధానం చెప్తుందని మేము ప్రశ్నిస్తున్నామండి. ఈరోజు మనం చూసుకుంటే రోజా తన నగరి కాన్స్టిట్యూన్సీలో ఎటువంటి నువ్వు నాటకాలు ఎటువంటి కళ్ళబొల్లి మాటలు చేస్తున్నా, అసెంబ్లీలోకి వచ్చి జగన్ గారి భజన కార్యక్రమం తప్పించి వేరే భజన కార్యక్రమం నీకు లేకపోయినా నువ్వు మనస్సాక్షి కలిగిన ఆడదానిగా ఈరోజు కనీసం వచ్చి ఆ జంగారెడ్డి గూడెంలో కుటుంబాలను పలకరించలేకపోవటాన్ని బట్టే మీరు మీ ప్రభుత్వం మీ నాయకులు మీ ఎమ్మెల్యేలు ఎటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారనేది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు సారా ఆ తయారీకి ఉపయోగించేటువంటి ఆ యొక్క బెల్లం విక్రయాలలో ఎక్సైజ్ అధికారులు మరి దాని మీద ఏమాత్రం నిఘా ఉంచలేకుండా యథారాజా తథా ప్రజలాగా వాళ్ళు కూడా మామూళ్ళకి అలవాటు పడిపోయి ఈరోజు చూసి చూడనట్టు వాళ్ళు వదిలేయటం వల్లని ఈ కల్తీసారా ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోయి పేద ప్రజల యొక్క బలహీనతలని మరి పాపం వాళ్ళు వదులుకోలేని తనాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ఈరోజు ప్రాణం పోయే స్థితికి కారకులయ్యారనేది ఈ ప్రభుత్వం అనేది వాస్తవం అండి. కాబట్టి ఆ రోజు మేము సారారహితం చేస్తాము అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మరి రాష్ట్రం మొత్తాన్ని సారామయంగా మార్చడం కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్య స్థితి అని చెప్పని మనం బాధపడటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనేటువంటిది వాస్తవం. ఈరోజు రాష్ట్రంలో సమ్మర్ రాబోతుంది, ఎక్కడైనా మంచినీళ్ళు దొరకని ప్రాంతాలైనా ఉంటాయేమో కానీ సారా దొరకని ప్రాంతం అనేది ఈ ప్రభుత్వంలో లేదు అనేది ఎంతో వాస్తవం. ఈరోజు మనం గమనించినట్లయితే తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం, ప్రకాశం జిల్లాలో కురిచేడు ప్రాంతం, పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం, చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెంలో ఎంతోమంది ఈ యొక్క కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయారనేది పచ్చి నిజమండి. మరి కరోనా లాంటి టైంలో మరి ప్రజలు బయటికి వెళ్ళలేక ఎంతోమంది స్టార్స్ కూడా లిక్కర్కి బలహీనతలైపోయి సోషల్ మీడియాలో మన అందరం కూడా గమనించాం. మరి వాళ్ళందరూ ఆ మద్యానికి అలవాటు పడిపోయి పాపం స్పిరిట్ తాగి ఈయన పెంచిన రేట్లకి వాళ్ళ బలహీనతలని మరి వదిలిపెట్టుకోలేక అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీ మైండ్కి ఎప్పుడు నెగిటివ్ పనులు నెగిటివ్ ఆలోచనలేనే మీ మంత్రులు చూస్తే మీరు మగాడు మగాడు అని ప్రగద్భాలు పలుకుతున్నారే ఏమండి, కనీసం చంద్రబాబు గారు ఏర్పరిచిన ఆ ప్రజావేదికని
ఈ యొక్క బలహీనత పడిపోయిన వారికి మద్యం మీద ఆ యొక్క మద్యపానం అలవాటుకి బలహీనులైన వారికి ఒక కౌన్సిలింగ్ సెంటర్గా పెట్టినా కూడా ప్రజల ధనం వ్యర్థపరచకుండా ఉండేది కదండి. పనిలో పని వాళ్ళతో పాటు మీరు కూడా చక్కగా బాసపట్టేసుకొని కూర్చుంటే ఈ వికేంద్రీకరణ అనేటువంటి వికృతమైన ఆలోచన లేకుండా, అటు పక్కన ఒక మర్డర్ కేసుల్లో మీ కుటుంబీకులని మీరు హింస పెట్టకుండా, ఒక పక్కన రాష్ట్రంలో ప్రజలని ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి రోడ్డు మీద తీసుకొచ్చేశారు కదండి. నిన్న మొన్నటి దాకా దొరకని మీ విజయసాయిరెడ్డి గారేమో ఈరోజు ట్వీట్ల మీద ట్వీట్లు, ఎస్ఎంల మీద ఎస్ఎంఎస్లు పంపించుకుంటారు, నేను ఖాళీగా ఉన్నాను రండి బాబు అని చెప్పని. ఆ నెగిటివ్ థాట్స్ మీలోంచి పోవడానికి అట్లీస్ట్ వాళ్ళతో పాటు మీకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కదండి. ఇప్పటికైనా మీకు ఎక్కడ బాధ అనిపించట్లేదా? ఆ రోజు మీరు తీసుకున్నటువంటి ఆ తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు అమాయకపు ప్రజలు, అమాయకపు కూలీలు, పైగా మీరు చెప్పిన మాటలు మీ మొహం మీద మీరే ఊసుకోవాలి. మన బీబీ నాని చెప్తాడు కదా, ఏదో మేము ఊస్తేనంట సూర్యుడి మీద పడినట్టంట. అసలు మీ మొహం మీద మీరు ఊసుకోవటానికి కూడా మీకు అర్హత లేదనేది తెలుసుకోండి. ఏం చెప్తారండి, మద్యం రేట్లు పెరిగితేనంట అందరూ అంటే స్టార్ హోటల్స్కి వెళ్ళి లిక్కర్ తాగుతారంట. ఏమన్నా అసలు మీరు మాట్లాడే మాటలకి మీ పరిపాలనకి ఒక అర్థం పర్థం లేని పరిపాలనతో ఈరోజు రాష్ట్రం అంతా అల్లకల్లోలమైనటువంటిది.